హాయ్ ఫ్రెండ్స్, నేను సునీత. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు అందరికీ ఒక చిన్న డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఎవరికైనా వజ్రపు టొంగరం దొరికితే ఏం చేస్తారు? అదేనండి డైమండ్ రింగ్. డైమండ్ రింగ్ దొరికితే ఏం చేస్తారు? అదే ఈరోజు కథ. కథలోకి వెళ్ళిపోదామా? మరి లెట్స్ స్టార్ట్. ఒకప్పుడు ఒక సన్యాసి దట్టంగా చెట్లు పెరిగి ఉన్న ఒక ప్రదేశంలో తపశ్చర్యలు ఆచరిస్తూ వచ్చాడు. అలా ఉండగా ఒకరోజు ఆ సన్యాసి సమీపంలో పారుతున్న ఏటిలో స్నానం చేసి నడిచి వస్తున్నాడు. అప్పుడు దారిలో ఆయన కూర్చొని ధ్యానం చేసే చోటుకు కాస్త దూరంలో గడ్డి నేల మీద ఒక వజ్రపు టుంగరం దగదగా మెరుసిపోతూ పడి ఉండడం ఆయన కంటపడింది. వజ్రపు టుంగరం ఆయనకు అక్కర్లేదు, దాని పట్ల ఆయనకు అనురక్తి లేదు. కాబట్టి ఆయన గడ్డి నేల మీద పడి ఉన్న ఆ వజ్రపు టుంగరాన్ని తీసుకోలేదు. తరువాత ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. కళ్ళు మూసుకున్న స్థితిలో ఆయనకు సమీపంలో గడ్డి నేల మీద ఏదో శబ్దం వినిపించింది. అప్పుడు ఆ సన్యాసి, ఎవరో వస్తున్నారు, ఆ వ్యక్తి ఆ వజ్రపు టుంగరాన్ని తీసుకొని అని అనుకున్నాడు. అడుగులు చప్పుడు కాస్త దూరంలో వినగానే వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకొని ఆ సన్యాసి కళ్ళు తెరిచి చూశాడు. చూడగా వెళ్ళినది మనిషి కాదు, అదొక పశు. ఈ విధంగా ఆ రోజు అడుగుల శబ్దం విన్నప్పుడల్లా ఆ వ్యక్తి, ఆ సన్యాసి ఎవరో వ్యక్తి వస్తున్నాడు, అతడు ఆ వజ్రపు టుంగరాన్ని తీసుకొని అని అనుకొనసాగాడు. అక్కడి నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడని శబ్దాన్ని బట్టి ఊహించి వచ్చిన వ్యక్తి వజ్రపు టుంగరాన్ని తీసుకున్నాడా అని కళ్ళు తెరిచి చూశాడు. ఈ అనుభవం ఆ సన్యాసికి మొదటి రోజు 4-5 సార్లు కలిగింది. ఆ రోజు ఆ దారిలో వెళ్ళిన 4-5 వ్యక్తులు వజ్రపు టుంగరాన్ని తీసుకోకుండానే తమ దారిన వెళ్ళిపోయారు. 2వ రోజు ఆ దారి గుండా వెళ్ళిన 4-5 వ్యక్తులు కూడా వజ్రపు టుంగరాన్ని తీసుకోకుండానే వెళ్ళిపోయారు. 3వ రోజు సన్యాసి ఎవరో వ్యక్తి వస్తున్న అడుగుల శబ్దం విని కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు వృద్ధుడైన ఒక రజకుడు వీపు మీద బట్టల మూటను మోసుకుంటూ రావడం సన్యాసికి కనిపించింది. అతడికి వృద్ధాప్యం కారణంగా గూని ఏర్పడింది. కాబట్టి అతడు వంగి నేలను చూస్తున్నట్లే నడిచి వస్తున్నాడు. తన సమీపంలోకి వచ్చిన ఆ రజకునితో సన్యాసి, అదిగో చూడండి, మీరు వస్తున్న దారిలో ఒక వజ్రపు టుంగరం, దాన్ని మీరు తీసుకోండి అని చెప్పాడు. అందుకు ఆ వృద్ధుడైన రజకుడు, నేను వస్తున్న దారిలో గత 3 రోజులుగా ఆ వజ్రపు టుంగరాన్ని చూస్తూనే ఉన్నాను స్వామి. నేను నా శ్రమతోనే జీవించాలని అభిలాషిస్తున్నాను. శ్రమ పడకుండా అయాచితంగా లభించే ఈ వజ్రపు టుంగరం నాకు అక్కర్లేదు. శ్రమింపకుండా లభించేది ఏదీ నాకు అవసరం లేదు. నాకెందుకు వజ్రపు టుంగరం అని జవాబిచ్చాడు. ఆ దారిలో కొందరు వ్యక్తులు వెళ్ళనే వెళ్ళారు, కానీ వారిలో ఏ ఒక్కరూ ఈ వజ్రపు టుంగరాన్ని చూడకపోవడంతో దాన్ని తీసుకోలేదు. 3 రోజులుగా వజ్రపు టుంగరాన్ని చూస్తున్న ఆ రజకుడు, ఇతరుల సొంతమైనది ఏదీ నాకు అక్కర్లేదు, ఉచితంగా లభించేది ఏదీ నాకు వద్దు, నా శ్రమను నమ్ముకునే జీవిస్తాను అని అన్నాడు. జనులు తమ శ్రమతోనే జీవితం గడపాలి, శ్రమించకుండా తిని కూర్చోవడం దొంగతనంతో సమానం. బాగుందా ఫ్రెండ్స్ కదా? థ్యాంక్ యూ, బాయ్.